నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం, చేరికలతో నేతలకు నష్టం జరగకూడదన్న చంద్రబాబు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీలుగా పాయల్ శంకర్ వెంకటరామిరెడ్డి. ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ పర్యటన వాయిదా, న్యాయపరంగా ముందుకు వెళ్తామన్న జనసేనాని. శివబాలకృష్ణ బినామీలపై ఏసీబీ ఫోకస్, అటెండర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న అధికారులు. వరల్డ్ గవర్నమెంట్ సదస్సులో ప్రసంగించిన మోదీ, కాసేపట్లో అబుదాబి హిందూ ఆలయం ప్రారంభించనున్న ప్రధాని. రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం, సెంబు సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని నివాసంలో పలువురు నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. రా కదలిరా లోకేష్ శంఖారావం సభలతో పాటు వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు చంద్రబాబు. చంద్రబాబుతో యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని గొట్టిపాటి, ఖమ్మంపాటి భేటీ అయ్యారు. వైసీపీ ముఖ్య నేతలు పార్టీకి టచ్ లోకి వస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని చెప్పారు. అన్ని ఆలోచించే నిర్ణయాలు ఉంటాయన్న చంద్రబాబు, పొత్తులు చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని చెప్పారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. ప్రియా, రాజ్యసభ ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పోటీ చేయడం లేదని అయితే అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు క్లారిటీ ఇచ్చారు. ముఖ్య నేతలు చంద్రబాబును ఈరోజు తన నివాసం ఉండవల్లిలో కలిసిన నేపథ్యంలో ఈ క్లారిటీ అయితే ఇచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం. ముందు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థులు, అదేవిధంగా పొత్తులు, వీటి మీద కసరత్తులు జరుగుతున్న తరుణంలో రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పోటీ చేయించి అంత ఎక్సర్సైజ్ చేయడానికి పార్టీకి అంత టైము, అదేవిధంగా నేతలంతా కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అదికాక అధికార పార్టీ నుండి మరో 25 మంది ఎమ్మెల్యేలు లేదా కొందరు ఎంపీలు ఓట్లు వేస్తే మాత్రమే రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థి సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 4 అధికార పార్టీ ఎమ్మెల్యేలు రావడంతో ఎమ్మెల్సీని అయితే దక్కించుకున్న అనుభవాల నేపథ్యంలో నాలుగో అభ్యర్థి కూడా రంగంలో ఉంటాడు తెలుగుదేశం నుండి. అదేవిధంగా జనసేన, తెలుగుదేశం అవసరమైతే బీజేపీ మద్దతు కూడా తీసుకొని బీజేపీ నుండి ఉమ్మడి అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజు లేదా సీఎం రమేష్ పేర్లు అయితే ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో దీనిపై స్పష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం నుండి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అయితే నేతలకు చెప్పడం, అదేవిధంగా నేతలకు కొంత దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ముఖ్య నేతలు యనమల రామకృష్ణుడు, అదేవిధంగా గొడ్డిపాటి రవి, అదేవిధంగా సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, పలువురు నేతలు చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా ఈ క్లారిటీ ఇవ్వడంతో స్పష్టంగా ఇప్పుడు 3 అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి అయితే నెలకొంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించింది అధిష్టానం. బీజేపీ ఎల్పీ డిప్యూటీ ఎల్పీ విప్లను ప్రకటిస్తూ స్పీకర్ కు లేఖ రాశారు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ ఎల్పీ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, విప్లుగా పాల్వాయి హరీష్, సూర్యనారాయణ గుప్తను నియమించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ గా పాయల్ శంకర్, వెంకట రామిరెడ్డి ఉండనున్నారు. శాసన మండలి బీజేపీ పక్ష నేతగా ఎన్విఎన్ రెడ్డిని నియమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించింది అధిష్టానం. బీజేపీ ఎల్పీ డిప్యూటీ ఎల్పీ విప్లను ప్రకటిస్తూ స్పీకర్ కు లేఖ రాశారు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ ఎల్పీ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, విప్లుగా పాల్వాయి హరీష్, సూర్యనారాయణ గుప్తను నియమించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ గా పాయల్ శంకర్, వెంకట రామిరెడ్డి ఉండనున్నారు. శాసన మండలి బీజేపీ పక్ష నేతగా ఏవిఎన్ రెడ్డిని నియమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో మూడు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అభ్యర్థులను ఖరారు చేసింది.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో మూడు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ పేర్లు నమోదు చేసింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో మూడు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, డిసిసి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ యాదవ్, వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ అధికారికంగా ఏఐసీసీ పెద్దలు నిర్ణయాన్ని వెలువరించారు. అయితే రేపటితో నామినేషన్ దాఖలకు చివరి తేదీ కావడంతో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు అసెంబ్లీకి వస్తున్నారు. అయితే అనూహ్యంగా చివరి నిమిషం వరకు మాజీ మంత్రి చిన్నారెడ్డి, మరొక మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జానారెడ్డి పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా రేణుకా చౌదరి పేరు, అనిల్ కుమార్ యాదవ్ పేరు, ఇద్దరు పేర్లు కూడా ఖరారయ్యాయి. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే వీరిద్దరి పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఖమ్మం లోక్సభ టికెట్ ను రేణుకా చౌదరి ఆశించారు, సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ను అనిల్ కుమార్ యాదవ్ ఆశించారు. ఆ రెండు స్థానాలను వాళ్ళకు కాకుండా మరొకరికి ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే వారిని రాజ్యసభకు పంపిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రిగా రేణుకా చౌదరికి అనుభవం ఉంది, అనిల్ కుమార్ యాదవ్ యూత్ సమస్యల మీద పోరాడారు కాబట్టి ఒక బలమైన గొంతుకగా జాతీయ స్థాయిలో పెద్దల సభలో వీళ్ళు కాంగ్రెస్ బాణిని వినిపించేందుకు వీళ్ళే సరైన అభ్యర్థులని వీళ్ళిద్దరు ఎంపిక చేసినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.